నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి 60,000 మంది డప్పు కళాకారులకు చర్మకారులకు పెన్షన్ ఇచ్చి పేదరిక నిర్మూలన కోసం నవరత్న పథకాలను అమలు చేస్తానని రాష్ట్ర మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దపోగు కోటేశ్వరరావు అన్నారు. విజయవాడ గాంధీనగర్ లో ప్రెస్ క్లబ్ లో జరిగిన మాదిగ సంక్షేమ సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాడు చంద్రబాబు నాయుడు పాలనలో మాకు ఏ రకమైన న్యాయం జరగలేదన్నారు. ఎన్నో రుణాలు ఇస్తామని, పథకాలు ఇస్తామని ఏమీ చేయలేదన్నారు. తాము ఎటువంటి పోరాటాలు చేయకుండానే 60,000 మంది డప్పు కళాకారులకు చర్మకారులకు పెన్షన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, నేడు పేదరిక నిర్మూలన కోసం నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి మాదిగ సంక్షేమ సంఘం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. అనంతరం సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాలకోటయ్య, కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా అప్పికోట రాము, పట్టణ అధ్యక్షుడిగా యేసుదాసు, కంకిపాడు మండల అధ్యక్షుడిగా సూరిదాసులను ఎన్నుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఏంటంటే, యా నువ్వు నవరత్నాల ద్వారా పేదవారికి ఎంతో చేరువయ్యి అట్టడుగునున్న పేదరికానికి పేదరికం నిర్మూలన కోసం నువ్వు ప్రయత్నిస్తావు కాబట్టి మా రాష్ట్ర మాదిగ సంక్షేమ సంఘం తరఫున మేము ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీలో చేరి రాష్ట్ర వ్యాప్తంగా మేము మీకు సపోర్ట్గా పేదరిక నిర్మూలనకి తోడ్పడి మేము పనిచేయడానికి మేము నిర్ణయించుకున్నాం. అయ్యా మంగళోళ్ళకి, సాకులోళ్ళకి, కుమ్మరోళ్ళకి జగనన్న వృత్తి ఇస్తున్నారు. మేము అనాదిగా వృత్తిదారులమయ్యా. మాదిగ వృత్తి ఉక్కిష్టమైన వృత్తిలో నుంచి మేము వచ్చాము. మాకు ఇంకా పింఛన్లు రావాల్సినవి ఉండే, ఇంకా పింఛన్లు రావాల్సిన వాళ్ళు 150,000 మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. మాకు వారికి స్వయం ఉపాధి కింద 2 లక్షల లోను, మాకు ప్రతి కుటుంబానికి ప్రతి గవర్నమెంట్ కార్డు ఇచ్చిన వాళ్ళకి 2 లక్షల లోను సూటీ లేకుండా, మళ్ళీ కట్టి పనే లేకుండా, ఏ బ్యాంకీతో సంబంధం లేకుండా, ఎవరికైతే నువ్వు డైరెక్టర్గా అకౌంట్లు వేస్తున్నావో అదేవిధంగా మాదిగ వృత్తి చర్మకారులు, డప్పు కళాకారులకు కూడా నువ్వు ఈరోజు మాకు లోన్లు కానీ, మాకు ఈ పింఛన్లు కానీ ఏర్పాటు చేస్తామని నమ్మకంతో మేము కలిసి పోరాడి మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎన్నో పార్టీలను చూసాం. ఈరోజు నవరత్నాల ద్వారా గ్రౌండ్ వర్క్ పేదవాడికి డైరెక్టర్గా అందేటట్టుగా, పేదవాడికి డైరెక్టర్గా వాడి అకౌంట్లో పడేటట్టుగా, వాడి ఆకలి తీర్చేటట్టుగా మీరు ఈరోజు పనిచేస్తున్నారు. అందుకని అయ్యా మేము ఈ నెల 29వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉన్న 13 జిల్లాల్లో మా నాయకులు, మా కార్యకర్తలతోటి మా గురువు గారు సంత రవిదాస్ గారని ఆయన జయంతి కార్యక్రమం ఉంది. అది ఇక్కడ మన మున్సిపల్ స్టేడియం, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడలో మేము కార్యక్రమం దాదాపు 5,000 మందితోటి మేము రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ నాయకులతోటి పెట్టాలని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే, మేము రేపు 29వ తారీఖు మా గురువు సంత రవిదాస్ గారు జయంతి కార్యక్రమం రోజు ఒక ప్రణాళిక, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక నాయకుడిని, మాదిగ సంక్షేమ సంఘ నాయకుడిని, ప్రతి మండల నాయకుడిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ ఏర్పాటు చేసుకొని 50,000 మందితోటి విజయవాడలో ప్రతి మండల నాయకుడిని మేము వైఎస్ఆర్ పార్టీలో చేర్చుకొని మేము వైఎస్ఆర్ పార్టీతో కలిసి పనిచేయడానికి మేము ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మాకు మేము అందరూ స్టేట్ వైజ్గా, జిల్లాల వైజ్గా అందరూ కష్టపడి ఈ సంక్షేమ సంఘంని డెవలప్ చేయడానికి, మాదిగల్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వంతో కలిసి మేము పనిచేయటానికి ఇష్టపూర్వకంగా మేము ఈ సభ, ఈ పత్రికా సమాక్షంలో చెప్తున్నామని మీకు విన్నవించుకుంటున్నాను. జిల్లా అధ్యక్షుడు. అదేవిధంగా మన మాదిగల సంక్షేమ సంఘం అనే దాని మీద పోరాటం కోసం ఈ డప్పు కళాకారులకి, చర్మ కళాకారులకి ఈ యొక్క వృత్తి మీద మేము మాకు జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు ఈ మాదిగలకు న్యాయం చేస్తామని, ఎట్టి పరిస్థితులైన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఆ పార్టీ అనేది ఈ పార్టీ అనేది లేకుండా మొదలుపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ పథకాలు అంతకుముందు గతంలో మొదలుపెట్టి ఉన్నారు. మొదలుపెట్టిన కొంతకాలం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా మనకు చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు మన పెద్దపేట పోలీసు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.